వ్యూ మాత్రం ఫుల్ ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్ చూడండి, పదహారు దగ్గరికి అయితే ఈరోజు మంచిగా చేపలు అయితే పెట్టినాం ఫ్రెండ్స్, పోతున్నాం. వాటర్ అయితే ఇది అలాగే ఇంకా ముందు పండుగ ఫ్రెండ్స్ చూడండి. ఇదైతే వల కొత్త వల ఫ్రెండ్స్, ఇది మన బ్రదరు తేజవత్ కృష్ణది. సో ఇది ఖమ్మం డిస్ట్రిక్ట్ అనమాట, మన ఖమ్మం సతీష్ వాళ్ళ. ఓకే, ఇది తేజవత్ కృష్ణ. సో అయితే ఇది కొత్త వల ఫ్రెండ్స్, ఇప్పుడైతే టెస్టింగ్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. వీడియోని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే అస్సలు చేసలేరనమాట, కొత్త వాళ్ళైనా పాతలైనా. అట్లనే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్, చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నా అట్లనే. దయచేసి లైక్ అయితే చేయండి ఖచ్చితంగా, ఎందుకంటే మోటివేషన్ ఉంటుంది నాకు కూడా, ఇంకా ఎక్కువ ఇబ్బంది లేకుండా చెప్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి చూడండి. ఫ్రెండ్స్ ఇదైతే సరళా సాగర్ ఆటోమేటిక్ సైపాన్ సిస్టమ్ అనమాట, సరళా సాగర్ అనమాట. అయితే ఇవైతే వాటర్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బంద్ ఉన్నాయి ఫ్రెండ్స్, లేదంటే ఇక్కడ బీభత్సం సృష్టిస్తుంది అనమాట. ఈ నీళ్ళన్నీ చాలా స్పీడ్గా పోతూ ఉంటాయి, ఎప్పుడు ఎత్తుకునేది తెలియదు. ఇప్పుడు ఆటోమేటిక్గా ఉంటుంది అనమాట ఇది. సో మాన్యువల్ అయితే లేదనమాట, అందుకనే ఇది కొంచెం డేంజరస్. కాకపోతే ఇప్పుడు వర్షాల మనం కొంచెం రిస్క్ చేసి ఇక్కడికి రాకూడదు, ఎందుకంటే కొంచెం ఇక్కడ వాటర్ ఫ్లో ఉంటే ఇప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది ఇక్కడ పైన గేజ్ ఎంతవరకు ఉందని చెప్పేసి. సో గేజ్ కనుక ఎక్కువ ఉందంటే మనం ఇక్కడికి రాకూడదు అనమాట, చాలా డేంజరస్గా ఉంటుంది. ఇంతమందికి ఇంతవరకు అయితే ఎవరికైతే ప్రమాదం జరిగిందో లేదో మనకైతే తెలియదు. మొన్న ఎండాకాలం ముసళ్ళు తేలేటట్టు ఎండిపోయినా కూడా ఇప్పుడు మళ్ళా ఒక్కటే రెండే రోజుల్లో ఇంత వాటర్ రావడం అంటే చాలా గ్రేట్ అనమాట. సో అసలు ఈ వర్షాలకు ముందు ఇక్కడ వర్షాలే లేవు అసలు. సో మీరే ఆలోచించుకోండి, ఇంకా ఈ ఇంతకుముందు మనకు మొన్న మధ్యాహ్నం పడ్డాయి కదా తుఫాను, ఆ తుఫాన్కి ముందు అసలు వర్షాలే లేవు, దీంట్లో వాటర్ కూడా చాలా తక్కువ ఉండే. సో లైట్గా ఉండే. సో ఒకే దెబ్బకి వర్షాలు పడటము, ఒకటేసారి ఇది సైబాన్లు ఆటోమేటిక్ సిస్టమ్ ఎత్తుకోవడం, దాదాపు ఒక 15 డేస్ కంటిన్యూగా నడవడం ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు నడిచినా కూడా ఒక 2-3 డేస్ నడిచి ఎండిపోతుండే, నడిచి ఆగిపోతుండే. ఇట్లా లైట్గా వాటర్ అనేది ఇంకా పోతూ ఉంటాయి అన్నమాట. ఇది కొంచెం పారుతుంది. ఇంకా ఇది ఏమవుతుందంటే ఈ వాటర్ ఇట్లా పోయిన తర్వాత సో కొన్ని రోజులకు మొత్తానికే బంద్ అవుతుంది ఇక్కడ చేపలు అనేది.
సో పడతా ఉన్నాయి వీళ్ళు. ఇక్కడైతే చాలా మంది వచ్చారు ఈరోజు సండే అని చెప్పేసి, మేము కూడా సండే అని ఈరోజు వచ్చినాం అనమాట అంతా ఫ్రెండ్స్తో కలిసి. వచ్చేస్తే చేపలు అయితే మనకైతే పడుతున్నాయి బాగానే. వాళ్ళు పాపం చాలా చేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, కాకపోతే ఒక మామూలుగా పడ్డాయి చేపలు. ఇది చూసిన తర్వాత మనతోనికి వచ్చిందనమాట ఇక్కడ పడుతున్నాయి అని చెప్పేసి చేపలు అయితే వచ్చేసినారు. మనం కూడా కొంచెం ఎక్కడెక్కడ పడతావు అక్కడనే వేస్తున్నాం, నేను ఇంతకుముందు నాకు తెలుసు ఇక్కడే పడతాయని చెప్పేసి, అందుకనే ఎక్కడైతే పడతావో అక్కడనే వేస్తున్నావు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇక్కడ పడతలేవు అని చెప్పేసి కిందికి వెళ్ళిపోయి ఉంటారు. నేను ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ రావడం వేయడం అనమాట. పడతానా పడతనే ఉన్నాయి, వేసినప్పుడల్లా కేజీ కేజీన్నర వరకు వస్తున్నాయి, 2 కేజీల వరకు వస్తున్నాయి. ఇంకా అయితే వేసుకొని పోతున్నాం. సో మొత్తానికి అయితే సరళసాగర్ అయితే ఇది ఫ్రెండ్స్ మొత్తం చాలా గట్టి ఉంది అప్పుడు కట్టినా కూడా. సో పాతకాలంలో కట్టినా కూడా ఇంత స్ట్రాంగ్గా ఉండడం అంటే చాలా గ్రేట్. ఇది మొత్తానికి అయితే బండ ఫ్రెండ్స్ కింద బండ ఉన్నది ఇంకా స్ట్రాంగ్గా ఉంది. బేస్ అయితే దెబ్బతినకుండా చాలా స్ట్రాంగ్ ఉంది, చూస్తున్నారు కదా ఈ బండలు. సో ఈ బండలు అనేది బేస్గా చాలా పనిచేసినాయి. అప్పుడు ఆ మధ్యన ఒకసారి తెగిపోయినప్పుడు కూడా చాలా చేపలు కిందికి వెళ్ళిపోయినాయి అనమాట. దీంట్లో ఒక చేప లేకుండా ఎండాకాలం అయితే ఎండిపోయింది. మళ్ళీ కొత్తగా చేపలు వచ్చినాయి, రవులు బొచ్చలు అన్నీ కేజీ కేజీ ఉన్నాయి. కేజీ కేజీ బావు లాస్ట్ 5 కేజీస్ వరకు ఉన్నాయి అనమాట. సో మళ్ళీ అయితే మళ్ళీ వచ్చేసినాయి చేపలు. ఇంకా ఈ చిన్న చేపలు అయితే ఆటోమేటిక్గా ఇవి అయితే ఉంటాయి, ఇంతకన్నా పెద్దగా లేవు. ఇంకా వీటిలో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ వాటర్ అనేది ఎండిపోకుండా ఉంటే ఎండాకాలం కూడా చేప అనేది బాగా పెరుగుతుంది. చేప అయితే దీనిలో నుంచి కిందికి అయితే రావడానికి ఉండదు, ఎందుకంటే ఇక్కడ సో ఈ సైబాన్లు పైపుల్లాక అనమాట, ఎక్కువ కిందికి గుంజలేవు. దాంట్లో చేప అనేది చాలా సాధారణంగా తక్కువనే వస్తుంది. ఎక్కువ ఇది మనకు ఎట్లా అంటే మనకు సెటర్లు లేపితే ఏమవుతుంది అంటే గేట్లు లేపితే కిందికి సర్రని వెళ్ళొస్తుంది. దీంట్లో అట్లా రావడానికి ఉండదు అనమాట, పెద్ద పైప్ సిస్టమ్ లాక్ ఉంటుంది. ఆ పైప్ అనేది లాక్ టక్కున ఓపెన్ అవుతుంది, కిందికి అనేది హెయిర్ ప్రెషర్ కిందికి గుంజేస్తుంది అనమాట వాటరు. ఎండిపోయినప్పుడు చూసిన నేను కూడా బాగానే ఉంది ఇది ఆటోమేటిక్ సైబర్ సిస్టమ్. ఇది మన ఆసియాలోనే 2వది అనుకుంటా. ఇది నేను కూడా న్యూస్లో వినడం తప్ప దీని కూడా దీని ఖ్యాతి అనేది మనకు పెద్దగా తెలియదు. కాకపోతే చాలా ప్రసిద్ధి పొందినది ఇక్కడికి పర్యాటక కేంద్రం కూడా. సో మనకు జూరాలో వెళ్ళే వాళ్ళు చాలా మందికి మనకు దగ్గర ఉంటే తెలియదు, చాలా మంది జూరాలకు పోయేవాళ్ళు ఇక్కడికి కరెక్ట్గా వచ్చి వెళ్తూ ఉంటారు అనమాట. చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడ, చాలా మంది కొత్త వాళ్ళు వస్తారు, లోకల్ వాళ్ళు కూడా చాలా మంది వస్తూనే ఉంటారు ఇక్కడ. చూడండి మా చేపల వేట అయితే ఎట్లా ఉందో. సో ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్, అట్లనే సబ్స్క్రైబ్ కూడా ఖచ్చితంగా అయితే చేయండి మా కోసం. సో అది సంగతి. దీని ఇక్కడ మంచిగా ఏదంటే స్పెషల్ మంచిగా ఆనందంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడికి వస్తే మంచిగా చూడండి ఎంతమంది ఉన్నారో, అసలు మత్స్యకారులు చాలా మంది ఉన్నారు అనమాట ఇక్కడికి వచ్చేసిండ్రు. మేము ఇట్లా లైట్గా ఏంటంటే కూర చేపలకు వచ్చేసినాం అనమాట, చేపలు కూడా పడ్డాయి మాకు, అవి కూడా చూపిస్తాం మీకు. దాదాపు ఒక 5-6 కేజీలు అయితే పడ్డాయి అనమాట, 6 కేజీల దగ్గర. జస్ట్ హాఫ్ అన్ అవర్ వేసినాం అంతే, మాకు టైం సేవ్ అయిపోయింది. మేము వచ్చిందే 11:30 నుంచి 12:30 వరకు ఒక 1 అవర్లో మొత్తం వేసేసినాం. ఇక్కడ చూడండి ఖాళీగానే వచ్చింది అనమాట. ఇట్లనే వేసుకుంటా వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ గుంతల్లోనే ఎక్కున్నాయి అది ఫ్రెండ్స్ మరి. జున్ను రెడీ ఇక్కడ చూడరా తలకాయ కొత్త వాళ్ళ తీసుకున్నాడు నిదానంగా కొనుక్కోవాలి. అవి ఎగురు పెట్టినాయి పెట్టుకు పెడతా అండ్లేదు రా పట్టుకో గట్టి పెడతా రాను అది జారిపోతుంది పట్టు కట్టుకున్నా హలో ఇక్కడ తీరవి
ఒకసారి చేపలు చూపి లోపల నీళ్ళ కదులుతుంటే బాగుంటది. నీదిగా అందరు గాలి ఇక్కడ మళ్ళీ చేపలు పడుతున్నాయి. ఒక్క పాకు ఒక్కొక్కటి ఉంటాయా? 120 grams 200 grams ఉంటుందా? 200 తక్కువ ఉంటుంది. కాల్ షాపులు ఏం పడతా అన్నా కింద నేను చూపిస్తాబా ఆడ రాళ్ళ కొడు చెత్తలాగా వస్తాయి కింద నేను పని చేయాలి అప్పుడు కావాలి ఇక్కడ ఇక్కడ దుడ్డు తీసుకున్నారే. నేను చెప్పు ఏదైనా వ్యూ చూడండి ఫ్రెండ్స్, ఇది సరళ సాగర్. ఇంకా ఎన్ని సైబన్లు దుంకుతున్నాయంటే 1, 2, 3 లైట్గా దుంకుతున్నాయి. వీళ్ళంతా సందర్శకులు. ఈ బాబు పేరు, ఈ ఫిష్ ఆల్ తెలుగు ఛానల్ పెట్టిన బాబు శేఖర్. తల ఇక్కడ తిప్ప బాబుని. హాయ్ ఫ్రెండ్స్, నేనే పేరు. ఇక్కడ ఇక్కడ నువ్వు ఆ గుండు మీద దాంట్లో పడు. ఫోను ఎండకు ఫ్రెండ్స్, ఇది కాలం ముందర ఇట్లా కొట్టుకోవాలన్నమాట చూడండి. అంటే ప్లేస్ మనకు ఆల్రెడీ మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. మనం ఏదో కొట్టినాను కాదు, మీకు కొంచెం ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇట్లా ప్లేసు ఎంత ప్లేస్లో ఎంత వాడాలని చెప్పేసి మనకు ఒకటి టార్గెట్ అనేది ఉంటుంది అన్నమాట. అట్లా కొట్టాలన్నమాట అది సంగతి. వల అయితే జబర్దస్త్ ఉంది. సో కొత్త వలగా మంచిగా పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉందన్నమాట. ఎందుకంటే అట్లా ఉంటుంది, మనం కట్టిన వల్ల కదా అట్లనే ఉంటుంది. ఇంకా అంటే చేపలు బాగా పడుతున్నాయి అని చెప్తున్నా. మంచిగా ఉంది మంచి ఫ్రెండ్స్, వల అయితే బాగుంది. ఇంకొక వల కూడా ఉంది బ్రదర్ సతీష్, ఇది నల్గొండ. సో అది కూడా మంచిగానే ఉంది, అది కూడా చూసిన. సో కాకపోతే ఇది 4 ఏళ్ళది కాబట్టి ఇక్కడ చేపలు లేవు కాబట్టి పర్లేదు. అందుకనే దీన్ని ఒక నేను ఈ వీడియోలో చూపించినంత వరకే వేస్తున్నాను అన్నమాట. ఎన్ని షాట్లు కొట్టాను అంటే దాదాపు 5-6 కొడితే. సో చూడండి ఒక్కొక్కసారి నేను వస్తున్నాయి, అసలు అది మస్త్ అయిపోయినాయి మాకు చేపలు టైంపాస్ లాగా. నేను చేపలు పడవేమో అని చెప్పేసి నా వల్ల తీసుకొచ్చాను. ఇంకా దీని బదులు అది వేద్దామని చెప్పేసి అవసరం లేదు ఇంకా. సో దీనికే ఫుల్గా పడిపోయినాయి, ఎందుకంటే దీనికి బొక్కలు లేవు కదా. సో కొత్త వల చూడండి ఎన్ని చేపలు పడ్డావు, మొత్తానికి అయితే ఎన్ని చేపలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్. సో చాలా సంతోషంగా అయితే ఉంది, వల మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇక్కడ అందరు వాళ్ళు ఏం వల సో చైన్ వల మంచిగా పనిచేస్తుందని అందరూ వచ్చి పరిచయం అవుతున్నారు. ఏందబ్బా ఈ కొడుకులు ఒక్క 1/2 hour ఇన్ని చేపలు వేసినని దులపడానికి మాకు టైం అయితే సరిపోయింది. ఇక్కడ చూడండి ఎన్ని చేపలు అడ్డం అవుతాం. వేరే వాళ్ళు వచ్చి అక్కడ ఇప్పుడు చూడండి వేస్తూ ఉంటారు, అక్కడ వేస్తూ ఉన్నారు. దాదాపు 6-7 మంది ఉన్నారు. ఇంత తక్కువ సమయంలో ఎన్ని చేపలు పడ్డాయని చెప్పేసి వాళ్ళు అయితే పరిచయం అయ్యారు.